హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీకు ఎవరి డెలివరీ పార్సల్ డెలివరీ ఎలా చేయాలని చూపిస్తాను. సో నేను అంతకుముందు ఒక ఫుడ్ డెలివరీ యాప్ చేశాను. సో ఫుడ్ డెలివరీ ఎలా చేయాలని లైవ్లో చేసి చూపించాను. సో ఎవరైనా చూడకపోతే లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈరోజు మీకు పార్సల్ డెలివరీ ఎలా చేయాలని చెప్తాను. సో పార్సల్ డెలివరీ అంటే ఏం లేదు, అమెజాన్ పార్సల్స్ ఉంటాయి కదా, సో అవే పార్సల్స్ మనం ఎలా చేయాలనేది. సో దీనికి కావాల్సిందంతా ఏం లేదు, సొంతంగా నీకు ఒక కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. సో యూకే డ్రైవింగ్ లైసెన్స్, ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ కాదు. సో యూకే డ్రైవింగ్ లైసెన్స్, ఒక కారు ఉంటే చాలు, నువ్వు ఎలిజిబుల్ జాబ్. సో ఈజీగా నెలకు 100,000 నుంచి 150,000 సంపాదించుకోవచ్చు, రోజుకి 5 గంటలు కష్టపడితే చాలు. సో ఇది పార్ట్ టైం జాబ్. సో ఎవరైనా చేసుకోవచ్చు, స్టూడెంట్ అయినా చేసుకోవచ్చు, డిపెండెంట్ అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈరోజు మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సో ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో ఇయర్లీ వన్స్ మాత్రమే ట్యాక్స్ డిక్లరేషన్ చేయాలి. సో ఈజీగా ఉంటుంది, అంత ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు. సో ఈ వీడియో అయితే మిస్ అవ్వద్దండి, పూర్తిగా అయితే చూడండి. ఎవరి అనేది ఒక థర్డ్ పార్టీ అప్లికేషను, సేమ్ లైక్ మన ఇండియాలో అయితే ఫెడెక్స్ అండ్ డిటీడీసీ ఎలా ఉంటాయి కొరియర్స్, సేమ్ లైక్ ఎవరి కొరియర్ అనేది సర్వీస్ ఒకటి ఉంటుంది ఇక్కడ యూకేలో. సో యూకేలో నేను ఇప్పుడు ఒక వారానికి ఎంత డెలివరీలు చేశాను, ఎంత సంపాదించాను అనేది నా లాస్ట్లో అయితే నేను పే స్లిప్ కూడా షేర్ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఓకే, చలో. ఇక పొద్దున్నైతే కార్ని అయితే క్లీన్ చేసుకోవాలి. పొద్దున్నే మంచు పడింది కార్ మీదంతా. సో ఇప్పుడంతా కార్ని అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఇలా మన ఐటమ్స్ తీసుకోవాలి. ఇలా మన వాళ్ళు రెడీ చేసేసి ఉంటారు, దాన్ని పిక్ చేసుకోవడం. సో ఇట్లా వాళ్ళు ఆల్రెడీ కేజీల్లో పెట్టేసి ఉంటారు. జస్ట్ మన కేజ్ మనం పిక్ చేసుకొని తీసుకొని వచ్చేసి దీంట్లో అన్నీ స్కాన్ చేసి మన దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్లో ఒక యాప్ ఇచ్చింటారు వాళ్ళు, ఎవ్రీ యాప్. సో ఎవ్రీ యాప్లోకి వెళ్ళి ప్రతి ప్రోడక్ట్ స్కాన్ చేసి కార్లో వేసుకొని వెళ్ళి డెలివరీ చేసేయడమే. సో ఫస్ట్ డెలివరీ ఏది ఉంటుందో కొంచెం ముందర పెట్టుకోవాలి, లాస్ట్ డెలివరీ అన్ని లోపల పెట్టుకోవాలి, చేసుకోవాలి. సో ఈజీ. సో నాకు ఇప్పుడు అరౌండ్ 60 70 డెలివరీలు ఇచ్చారు. సో నేను చూసి చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మాకు టైం 10:11 అయింది. సో మాకు టెంపరేచర్ కూడా ఎంత ఉందంటే, అవుట్ సైడ్ చూపిస్తాను మీకు. సో -1 ఉంది టెంపరేచరు. సో -1 టెంపరేచర్లో ఇప్పుడు చూసి చూపిస్తాను. 10:11 అయింది. సో ఇప్పుడు దీని అంతా ప్యాకప్ చేసి దీనికి స్కానింగ్ చేసి అన్నీ, సో ఎంత అవుతుందో మీకు చేసి చెప్తాను. ఓకే, సో ఇదంతా చేస్తే నాకు 8,000 ఇస్తారు. ఇప్పుడైతే ఒక ప్యాక్ చేసాము, లగేజ్ చూడండి ఎంత అయిపోయింది. సో మొత్తం మాకు ఇప్పుడు 70 డెలివరీలు ఇచ్చాడు. సో 70 డెలివరీలు ఇప్పుడు ఎంత అయిందంటే, టైము 10:45 అయింది, 46 అయింది. సో ఎన్ని నిమిషాలు పట్టింది మాకు 70 డెలివరీ లోడ్ చేయడానికి, అన్ని స్కాన్ చేసి ప్రతిదీ ఉన్నాయా లేవా అని స్కాన్ చేసి లోడ్ చేయడానికి 30 నిమిషాలు పట్టింది. హాఫ్ అన్ అవర్లో నేను 70 డెలివరీలు లోడ్ చేసేసాను లోపల. సో ఇప్పుడు డెలివరీ చేద్దాం. సో ఎంతసేపు డెలివరీ చేస్తానో చూస్తాను, చెప్తాను మీకు. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సో మనం ఇలా స్కాన్ చేసేసుకొని సో ఇంటి దగ్గరకు పోయి ఇచ్చేసి రావడమే, అంతే ఇంకేం లేదు. సో ఇలా ఇంటికి వచ్చి ఇలా మనం ఇవ్వాలి. సో ఇలా బెల్లు కొట్టే వాళ్ళు వస్తారు. అయ్యా డెలివరీ చెప్పి పర్ఫెక్ట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే. అయ్యా డెలివరీ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ, అయిపోయింది. సో ఇక్కడ సరౌండింగ్లు అంతా డెలివరీలు అంటే ఏం లేదండి, అక్కడక్కడే పక్క పక్కనే వస్తూ ఉంటాయి. సో మా అయితే 100 అడుగులు 200 అడుగుల్లోనే ఉంటుంది, 200 ఫీట్స్ 300 ఫీట్స్లో డెలివరీ చేయాలి. సో అక్కడక్కడే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే మీ దగ్గర ఎక్కువ డెలివరీలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాన్ కూడా వేసుకొస్తారు ఇక్కడ చూడండి, నైన్ అక్కడ వాళ్ళ డెలివరీలు. సో వాళ్ళు పెద్ద పెద్ద వ్యాన్ వచ్చారు, ఇద్దరు వచ్చారు దాంట్లో. సో నీకు కావాలంటే నువ్వు సపోర్ట్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా పిలుచుకురావచ్చు. ఇప్పుడైతే అజయ్ సక్సెస్ఫుల్గా అన్ని డెలివరీలు సక్సెస్ చేసేసాము. ఇప్పుడు టైము మాకు 1:30 అయింది. సో చూసుకోవచ్చు మీరు, టైము 1:30 అయింది.
సో 1:30కి నేను ఫినిష్ చేశాను. సో ఇక్కడ 8 గంటలకు వచ్చాను, 10 గంటలకు వచ్చాను, 8:30 కంప్లీట్ చేశాను. సో అంతే 8,000 నుంచి 8,000 మధ్యలో వస్తుంది. వర్క్ అయితే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు కొంచెం హెవీ ఆర్డర్లు ఇచ్చినప్పుడు కొంచెం కష్టపడాల్సిన పని ఉంటుంది, కానీ మిగతాటప్పుడు అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఒక డెలివరీకి 80 పైసలు 85 పీలు అట్లా ఇస్తారు. సో మంచిగానే ఉంటుంది. పే అయితే మాత్రం ఒక 70-80 డెలివరీలు చేస్తే రోజుకి చాలు 60-70 పౌండ్లు. రోజుకి మీరు 60-70 పౌండ్లు వేసుకున్నా కానీ, వారానికి ఎంత అద్మానం వేసుకున్నా కానీ, 60 పౌండ్లు వేసుకున్నా కానీ 5 రోజులకి 300. సో 30,000 వారానికి 30,000. సో అట్లా 4,12,20,000. సో ఎంత వద్దన్నా కానీ వస్తుంది. సో ఈజీగా 60-70 డెలివరీలు తక్కువ టైంలోనే వేసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏమంటే, డెలివరీలు సాయంత్రం పూట వేయరు, ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే ఉంటుంది. సో పార్ట్ టైం చేసుకుంటాను, మార్నింగ్ ఏదైనా వర్క్ చేసుకొని సాయంత్రం నుంచి చేసుకుంటానంటే కన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. సో సాయంత్రం కూడా చేసుకోవచ్చులే, కానీ కొంచెం తక్కువ పొద్దున్నే వెళ్ళి కలెక్ట్ చేసుకొని సాయంత్రం వెళ్ళి డెలివరీలు చేసుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీగా అయితే మార్నింగే ఉంటుంది. మార్నింగ్ అంటే 10 నుంచి 2-3 మధ్యలోనే ఫినిష్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఈ టైంలోనే ఉంటుంది. సో తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మీకు మీ పని అయిపోయినాక సాయంత్రం 4-5 నుంచి కూడా మీరు ఫుడ్ డెలివరీలు చేసుకోవచ్చు. ఒక పార్సల్కి వచ్చి 80 పీలు ఇస్తారు. సో 80 పీ అంటే 80 రూపాయలు ఒక డెలివరీకి. సో మోస్ట్లీగా అయితే నువ్వు 7-8 మైల్స్ కంటే ఎక్కువ ఏమి తిరగము ఓవరాల్గా. సో నీకు మహా 70-80 డెలివరీలు చేసినా కానీ నీకు 7-8 మైల్స్లోనే ఉంటుంది, పక్క పక్కనే ఇస్తారు. సో ఈజీగా ఉంటుంది. సో నీకు బరువు అనిపిస్తాయి, ఎక్కువ డెలివరీలు ఉన్నాయి అనిపిస్తే కానీ నువ్వు మనిషిని కూడా పెట్టుకోవచ్చు. మనిషిని పెట్టుకున్నా, సబ్స్టిట్యూట్గా పెట్టుకున్నా ఏమనరు వీళ్ళు. సో సబ్స్టిట్యూట్గా కూడా చేసుకోవచ్చు మనుషుల్ని. సో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలనుకుంటే కన్నా తర్వాత డిమాండ్ పెరిగి రాకపోవచ్చు. ఎందుకంటే డెలివరీ నేను వీడియో చేసినప్పుడు, సో డెలివరీ వీడియోలు చాలా ఈజీగా ఇచ్చారు అప్పుడు, డెలివరీవి ఫుడ్ డెలివరీవి. సో ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది. సో కొంచెం టైం పడుతుంది, అసలు మోస్ట్లీగా ఇవ్వట్లేదు ఎవరికి కొత్త వాళ్ళకి. సో పాతలు మాత్రమే చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు కూడా ఎవరికి కూడా ఫ్యూచర్లో అయితే బాగా డిమాండ్ అయిపోతుంది. సో అందుకే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే చేసుకోండి, కొంచెం హర్రీ చేసుకోండి. తర్వాత మీరు చేస్తారో లేదో అవసరం లేదు. సో ఒకసారి రిజిస్టర్ అయితే అయిపోండి. సో ఒక 2 రోజులు చేసేయండి, తర్వాత ఓకే, తర్వాత మీ దగ్గర అకౌంట్ అయితే ఉంటుంది, మీకు ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. సో కంఫర్టబుల్గానే ఉంటుంది జాబ్ అయితే. సేమ్ లైక్ ఫుడ్ డెలివరీ, సేమ్ ఫుడ్ డెలివరీ ఎలా ఉంటుంది, పార్సల్ డెలివరీలు. సో ఫుడ్ డెలివరీ అన్నా దూరంగా తిరగాలి. ఒక డెలివరీకి 3-4 మైల్స్ వెళ్ళాలి, కానీ దీనికి మాత్రం అన్ని పక్క పక్కనే 1 మైల్లోనే ఉంటుంది. సో ఒకటే ఏరియా ఒకే పోస్ట్ కోడ్ ఇస్తారు, ఆ పోస్ట్ కోడ్లోనే మొత్తం తిరుక్కుంటూ ఇచ్చేయాలి. సో ఈజీగా ఉంటుంది జాబ్ అయితే మాత్రం నేనైతే రికమెండ్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టింటాను. సో ఆ లింక్ చూసుకోండి, ఆ లింక్ ద్వారా అప్లై చేయాలి ఎవరికి. సో ఏం లేదు, చాలా ఈజీగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మీ దగ్గర ఓన్ కారు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ యూకేది. సో ఈ జాబ్ని అయితే మిస్ అవ్వద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్. సో ఈజీగా ఉంటుంది, మన కార్లో మనమే చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేదు. నీకు బరువు అనిపిస్తే ఇంకో మనుషులు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది నా పే స్లిప్స్. సో నేను లాస్ట్ మంత్ 1 వీక్ చేశాను, ఆ 1 వీక్లో నేను చేసింది. సో ఆ 1 వీక్కి నేను 529 డెలివరీలు చేస్తే 529 కానీ నాకు 383 పౌండ్లు వచ్చింది. అంటే నేను 530 డెలివరీలు చేస్తే నాకు 38,000 వచ్చింది అక్షరాల. సో ఇది, సో మీరు రోజుకి వారానికి 5 రోజులు కష్టపడినా కానీ చాలు. సో రోజు 100 డెలివరీలు చేసినా చాలు, 500 డెలివరీలు అవుతుంది. సో ఈజీగా 100 డెలివరీలు ఒక 4-5 అవర్స్లో చేసేయచ్చు. ఇంకా గట్టిగా అనుకుంటే, కొత్త అనుకుంటే 6 అవర్స్లో చేసేయచ్చు. సో 100 పౌండ్లు అయితే ఈజీగా వస్తుంది, 100 లేకుండా 80 పౌండ్లు అలా ఈజీగా అయితే వస్తుంది. సో ఇది నా పే స్లిప్స్, ఇది నేను సంపాదించాను. సో ఇక్కడ చూడండి, మీరు ట్యాక్స్ కూడా నాకు ఏమి కట్ అవ్వలేదు. సో నా వ్యాట్ ఎంత ఏమీ లేదు. సో ట్యాక్స్ కూడా ఏం కట్ అవ్వదు. సో ఇది, సో నా పే స్లిప్, ఇది నేను పే చేసింది, సంపాదించింది. సో ఇది వీక్ కూడా మీకు డేటు, సో 9th డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ మధ్యలో చేసింది ఇది. ఇది నేను ఈ వీక్ సంపాదించిన పే స్లిప్. సో మీకు కూడా ఇంతే రావాలని, ఇట్లే ఉండాలని కోరిక లేదు. సో మీ లొకేషన్ని బట్టి, మీరు చేసే డెలివరీని బట్టి డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇట్లనే వస్తుందని రాదు. సో కొంచెం తక్కువైనా రావచ్చు దీనికంటే పేమెంట్, కొంచెం ఎక్కువైనా పేమెంట్ రావచ్చు. సో సేమ్ వస్తుందని అయితే గ్యారంటీ లేదు. డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, 3-4 టైమ్స్ ఉంటుంది. సో మీకు పెద్ద పెద్ద పాక్స్లు ఉన్నాయనుకోండి, కొంచెం ఒక పే ఉంటుంది, చిన్నదానికి ఒక రేట్ ఉంటుంది. సో ఇంకా కొంచెం మిడిల్ దానికి ఒక రేట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, సో ఇది మిడిల్ది. సో ఈ మిడిల్ పార్సల్ దీనికి వచ్చి మనకు 79 నుంచి 85 మధ్యలో ఇస్తారు, అంటే 75 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో ఇస్తారు. సో ఇది ఒక డెలివరీ చేస్తే. సో దీనికంటే ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది లెటర్ లాగా. సో అవి చేస్తే 50 పీలే ఇస్తారు. అంటే దీనికంటే కొంచెం పెద్దది చేస్తారనుకోండి, 1 పౌండ్ 1.25 అలా
సో డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషను అండ్ మీ మేనేజర్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే ఇక్కడ సో మీరు రెగ్యులర్గా అయితే ఒకటే పోస్ట్ కోడ్ వేయించుకోండి, సో ఈజీగా ఉంటుంది సార్టింగ్ చేసుకోవడానికి. లేకుంటే ఇక మీకు ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ కోడ్లు ఇచ్చారనుకోండి, సో మీరు అన్ని సార్టింగ్ చేసుకొని మీరు కార్లో సార్ట్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది డెలివరీ చేయడానికి. సో ప్రతిరోజు ఒకటే పోస్ట్ కోడ్ ఇస్తే మీకు అడ్రస్లు తెలిసిపోతాయి కాబట్టి, సో ఫస్ట్ రోజు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ రోజు నుంచి ఈజీగా డెలివరీ చేయవచ్చు, కార్లో నీట్గా సార్టింగ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరు పేస్ట్రిప్లు షేర్ చేసి చూపిరు, సో నేను చూపిస్తున్నాను, సో ఎందుకంటే ఎవరికొరకు అవసరమవుతుందని చెప్పి. సో ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు. అండ్ మీకు కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్, థ్యాంక్స్ సో మచ్, జై హింద్.